హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పండుమిర్చి నిరవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. నేను ఇక్కడ పండుమిర్చి కడిగి ఆరబెట్టి తీసుకున్నానండి. ఇలా కండ ఉన్నదైతే పచ్చడి బాగా ఉరుమవుతుంది. కడిగి ఆరబెట్టిన తర్వాత మాత్రమే ఈ తొడుగులు తీసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల తొడిమి ముందు తీసుకున్నట్లయితే కనుక పచ్చిమిరపకాయలోకి వాటర్ అనేది పీల్చుకొని పచ్చడి నిలవ లేకుండా పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. నేను 1 కేజీ మిరపకాయలకి 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల ఉప్పు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇవి మూడు కలిపి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక తడిలేని డబ్బాలో, గాలి సొరగని డబ్బాలో మూత పెట్టి 3 రోజుల పాటు అలానే వదిలేయాలి. ఇక్కడ నేను కండతో ఉన్న కాయలను తీసుకున్నాను కనుక 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల ఉప్పు తీసుకున్నాను. ఒకవేళ కండ లేని కాయలు దొరికినట్లయితే కనుక మీరు రుచికి తగినంతగా చూసుకుని వేసుకోండి, ఎందుకంటే 200 గ్రాములు పట్టదు. సో చూసుకుని వేసుకోవాలి. ఇలా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. ఇది 3 డేస్ తర్వాత మళ్ళీ మనం మళ్ళీ మిక్సీలో వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత 1 స్పూన్తో మొత్తం అంతా సమానంగా పెట్టి అప్పుడు మూత పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా సమానంగా పరుచుకొని అప్పుడు మూత పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు మెంతులను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ఆవాలను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి రెండు వేగిన తర్వాత చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 రోజుల తర్వాత మొత్తీసినట్లయితే పచ్చడి ఇదిగి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. ఇలా మళ్ళీ మిక్సీ పట్టుకోవడం వల్ల చాలా మెత్తగా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ మిక్సీ పట్టింది ఇది. సో గిన్నెలో వేసుకుంటాను. ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందాక నేను ఆవాలు మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలని చెప్పాను కదా, ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలండి. ఇందులో వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. 1 2 స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ అండి. వేసుకొని బాగా కలిపి తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపుకి 1 బౌల్ వేసుకొని కొంచెం నూనె కూడా ఎక్కువ వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నూనె హీట్ అయిన తర్వాత జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఎండుమిర్చి, ఇవి వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ తాలింపు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఆ పచ్చట్లో యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.